చదరము నుండి రెండు సుడులు, ఒక చదరపు కాగితం నుండి రెండు సుడులు అనగా చుట్టూ తిరిగేవి రెండు ప్రక్కలా ఉండేటట్లు. ఇది చూడడానికి కాక్షెల్ వలె పైభాగం కనపడుతుంది. ఇది జపనీస్ ఒరోగామి. మాస్టర్ టామోకో ఫ్యూజ్ చే డిజైన్ చేయబడింది. ఇది నాలుగు కాగితపు రంగులతో చేయబడింది. కాగితం కొలత 6 అంగుళాలు కంటే ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ మనం చూద్దాం. మొదట కాగితం తీసుకుని మూలల నుండి మధ్యలో కలిసే విధంగా మడవాలి. అదేవిధంగా 4 మూలలు 4 వైపులా కలిసేటట్లుగా మడవాలి. ఒక్కొక్క మూల మడిచిన తరువాత మధ్యలో నుండి 1/4 వంతు మడవాలి. మధ్యరేఖ నుండి మడిచి తెరవాలి. కుడి ప్రక్క నుండి మధ్య బిందువు వరకు మడవాలి. వెనుకకు త్రిప్పి ఎడమవైపు కూడా మధ్య బిందువు వరకు మడవాలి. ఇలా 4 చదరాలు వివిధ రకాల రంగులతో సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు 2 వేర్వేరు రంగుల త్రిభుజాకారాలు తీసుకుని ఒకదాని ఎదురుగా ఒకటి ఉంచండి. రెండింటినీ అరచేతితో నొక్కి పట్టుకుని 3వ మాడ్యూల్ను క్రింద నుండి పెట్టండి. 4వ పేపర్ కూడా అరచేయిని తీసి వాటి క్రింద నుండి పెట్టండి. ఇది చూడడానికి గాలిమరవలే ఉంటుంది. ఇప్పుడు 1, 2, 3 ప్రక్కలకు మడవాలి. 4వది మొదటి పేపర్ ఎత్తి క్రింద నుండి మడవాలి. మొదటి భ్రమణం పూర్తయింది. ఇదే విధంగా 7వ భ్రమణం కూడా పూర్తి చెయ్యాలి. ఒకసారి ఒక ప్రక్క పూర్తిగా మడిచి అదేవిధంగా మరొక ప్రక్క 2వ వైపు కూడా మడవాలి. ముందు ఎలా అయితే 1, 2, 3 మడిచామో అదేవిధంగా చిన్న మడతలు వచ్చే వరకు మడవాలి. చివరి చిన్న రెక్కలకు వాటిని మధ్య బిందువు వరకు నలుపుతూ గమ్తో అతకాలి. అదేవిధంగా వెనుక ప్రక్క కూడా చెయ్యాలి. ఇది ఇప్పుడు 2 సుడులు కలిగిన చదరం ఏర్పడింది. ఇది రంగురంగులుగా వ్రేలాడి కట్టవచ్చు. ఇది తిరుగుతూ ఎంతో అందంగా ఉంటుంది.